వెల్కమ్ టు బి9 న్యూస్ నిజమాయిజం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నేడు ఖమ్మం జిల్లా కల్లూరు మండల కొర్లగూడెం గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ బైరెడ్డి నరసింహారెడ్డి, సెక్రటరీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ నరసింహారెడ్డి మరియు సెక్రటరీ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న హరితహారం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తమ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని, ఇందులో భాగంగా తమ పంచాయతీలో నిత్యం ప్యాగింగ్, బ్లీచింగ్ చెల్లించడం, సీజనల్ వ్యాధులు ప్రబలకు దోమల మందు పిచికారీ చేయించడం, పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడం, వీధిలోని చెత్తను తొలగించి ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించడం, శ్మశాన వాటిక, రైతు వేదిక నిర్మించడం, సీసీ రోడ్లు నిర్మించడం లాంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, తద్వారా తమ గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో ముందు ఉంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా కల్లూరు మండలం నందు తమ గ్రామ పంచాయతీ గతంలో 2 సార్లు ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొంది మొదటి స్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. బి9 న్యూస్కి శుభాకాంక్షలతో నేను కొర్లగూడెం సర్పంచ్, నా పేరు బైరెడ్డి నరసింహారెడ్డి అండి. 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారి ఆదేశ అనుసారం ఈ హరితహారము సాగ్రిగేషను, చెత్త సాగ్రిగేషన్ చేయటము, డంపింగ్ యార్డు చేయటము, డ్రైన్లు సైడ్ డ్రైన్లు కూడికి తీయటము, కొత్త డ్రైన్లు నిర్మించటము, కొత్త నీళ్లు నిలిచే ఏరియాలని మట్టితో నింపటము, చోరలు అవసరమైన దగ్గర చోరలేయటము, ఇలాంటి కార్యక్రమాలు ప్లస్ హరితహారంలో అన్ని చోట్ల మొక్కలు నాటే కార్యక్రమం, వాటిని సంరక్షించే కార్యక్రమం, అన్ని పవర్ ఒకరోజు పవర్ డేగా పవర్కు సంబంధించిన సమస్యలు పరిష్కరించడము, ఇవన్నీ చేయడం జరిగింది. దాంతోపాటు దళిత సాధికారత కోసం ఒకరోజు దళిత వాళ్ళలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవ ఎంపీడీఓ గారు కూడా మనకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకరోజు పల్లెనిద్ర కార్యక్రమం భాగంగా మా పంచాయతీ ఆఫీసులో మన ఎంపీడీఓ గారు గౌరవ శ్రీనివాస్ గారు నిద్ర చేయడం జరిగింది. ఆ రోజు నైట్ కూడా ఊరు మొత్తం తిరగడం జరిగి సమస్యలు గుర్తించారు. ఆ సమస్యలన్నింటినీ తీర్చడం జరిగింది. మాకు ప్రధానంగా ఉన్న సమస్య ఏదంటే రోడ్లన్నీ 30 అడుగులు పెద్ద రోడ్లుగా ఉన్నాయి. సీసీ రోడ్లో 3 కిలోమీటర్లు వేసుకున్నాం, ఇంకొక 1.5 కిలోమీటర్ వేస్తే మాకు శానిటేషన్ పరంగా ఇబ్బంది పోద్ది. ఆ సిమెంట్ రోడ్ల కోసం ఎదురు చూడటం జరిగింది. డ్రైన్లు సిమెంట్ రోడ్లు కోసం మన అడగక గవర్నమెంట్ వారు అడగ దళిత వాళ్ళు 1500 మీటర్ల సిమెంట్ రోడ్డు అవసరం ఉందని చెప్పడం జరిగింది. 3000 మీటర్ల సైడ్ డ్రైన్ కోసం కూడా మా గౌరవ ఎంపీడీఓ గారికి అభ్యర్థించడం జరిగింది. ఇది 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో మేము చేసిన పనులు. స్వాగతం అండి. నా పేరు ఏ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి కొల్లగూడెం. మా గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా గడిచిన 10 రోజుల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వాటిలో భాగంగా పారిశుద్ధ్యంకు సంబంధించినవి, మౌలిక సదుపాయాలకు సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినటువంటివి, హరితహారానికి సంబంధించినటువంటివి, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఈ అంశాలను ప్రయారిటీగా తీసుకొని మా గ్రామంలో పనులు పూర్తి చేయడం జరిగిందండి. మా గ్రామ పంచాయతీకి ఉన్న ఆదాయ వనరుల మేరకు మా గ్రామంలో మేము పనులు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా మనకు 1 నుంచి 10వ తారీఖు వరకు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించవాలని ప్రభుత్వం వారు నిర్ణయించిన మీదట దానిలో భాగంగా 1వ తారీఖున గ్రామ సభ నిర్వహించి, గ్రామసభ అనంతరం గ్రామంలో పాదయాత్ర నిర్వహించి సమస్యలన్నింటినీ గుర్తించి ఆ పనులు చేయటకు నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా మేము 1వ తారీఖు నుంచి గ్రామంలో ఉన్నటువంటి అన్ని వీధుల్లో చెత్తను కూలీల సహాయంతో పోయించడం జరిగింది. పారిశుద్ధ్యంలో భాగంగా డ్రైన్లో ఉన్నటువంటి సిల్ట్ను తీయించడం జరిగింది. దాదాపు అన్ని డ్రైన్లు తీయించడం జరిగింది. ఇంకా